అందరికీ నమస్తే అండి. చూడండి, మనము ఈరోజు ఏం చేస్తున్నామంటే మన గార్డెనింగ్లో ఒక ప్రధానమైన వింగ్ అండి స్టేకింగ్. స్టేకింగ్ టేకప్ చేస్తున్నామండి మనము. స్టేకింగ్ అంటే గివింగ్ సపోర్ట్, గివింగ్ సపోర్ట్ టు ప్లాంట్స్. మన యాక్చువల్గా మన పాతకాలం చేసే తెలుసుగా మనకి పందిరి అంటాం అట్లా స్టేకింగ్, అదొక టైప్ అన్నమాట మనం. మరి స్టేకింగ్ వలన ఏం ప్రయోజనము, ముఖ్యంగా స్టేకింగ్ చేయిస్తామంటారు కదా, మరి ఏం ప్రయోజనం అంటారా, అది కూడా చూసుకోవాలి కదా మనం. ముఖ్యంగా స్టేకింగ్ వలన గార్డెన్ క్లీన్గా ఉంటుందండి, అనవసరంగా కొమ్మలు కూడా అంత స్ప్రెడ్ కావు. కింద స్ప్రెడ్ అయితే మురికిగా అవుతుంది, స్నేల్స్ స్లగ్స్ ఇతర ఇన్సెక్ట్స్ వస్తాయి కనబడ కూడా. అందుకని స్టేకింగ్ వలన మొక్క కూడా క్లీన్గా ఉంటుంది, అలాగే నీట్గా ఉంటుంది, ఇన్సెక్ట్స్ కనబడితే తీసేయవచ్చు మనం. ఇంకోటి స్టేకింగ్ వలన మొత్తం ప్లాంట్స్కి సన్లైట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, గ్రోత్ బాగుంటుంది, అవసరం లేని మాయిశ్చర్ ఆవిరైపోతుంది, మంచి నీట్గా ఉంటుంది అన్నమాట అట్లా. అలాగే ఇంకోటి స్టేకింగ్ వలన తక్కువ స్పేస్లో కూడా ఎక్కువ ప్లాంట్స్ గ్రో చేసే ఛాన్స్ ఉందండి, అందరికీ ఎక్కువ ప్లేస్ ఉండదు కదా, కాబట్టి స్టేకింగ్ లేకపోతే ఒకే ప్లాంట్ మొత్తం స్పేస్ ఆక్యుపై చేస్తుందండి. ముఖ్యంగా కొంతమంది టెర్రస్లో మడులు కట్టి చేసే వారికి ఈ సిస్టమ్ బాగుంటుంది, స్టేకింగ్ సిస్టమ్ బాగుంటుంది. స్టేకింగ్ వలన ప్లాంట్స్కి వచ్చే శక్తి అంతా మెయిన్ కాండం ద్వారా పైకి సరిగ్గా వెళ్ళి ప్లాంట్ గ్రోత్ బాగుంటుందండి, అది ఒకటి ఇంపార్టెంట్ ఐటమ్. పూలు కూరగాయలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందండి, అలాగే ప్లాంట్స్కి వచ్చే ఎనర్జీ వేస్ట్ కాదండి. తర్వాత స్టేకింగ్ వలన ఫ్లవర్స్ ఫ్రూట్స్ తెంపడము చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంకోటి మొక్కలు కూడా ఒత్తిడికి గురి కాకుండా బాగా హెల్తీగా పెరుగుతాయండి. తర్వాత ఇంకో విషయం, ప్రధాన విషయము, ఫ్లవర్స్ ఫ్రూట్స్ పై భాగంలో ఉండడం వల్ల భూమి నుండి ఎక్కువ వచ్చే పురుగుల బాధ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. అలాగే క్వాలిటీ కూడా బాగుంటుందండి. కాబట్టి మనం ఈరోజు స్టేకింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టేకింగ్ వలన ప్రయోజనాలు చెప్పింది మీకు నేను. అలాగే కొద్ది కొన్ని అంటే ఎక్కువ ప్లాంట్ ఒక 4-5 ప్లాంట్ చూపిస్తున్నా ఎగ్జాంపుల్ అంతే, చూడండి ఒకసారి. ఓకే, తర్వాత చాలా మంది గార్డెన్లో ప్లాంట్స్ పెట్టేస్తారు, నీళ్లు పోసేస్తారండి, ఒక పూలు ఫ్లవర్స్ కావట్లేదు మన ఫ్రూట్స్ కావట్లేదు అంటారు, అది కాదు. మనం ఒక మొక్క సరిగ్గా పట్టించుకుంటే బాగుంటుందండి, సపోర్ట్ కంపల్సరీ అండి. తర్వాత చూడండి, ఇవి చూడండి, ఇట్లా చూడండి, నేను స్టిక్స్ చూపించాను ఇంతకుముందు, చూడండి ఎగ్జాంపుల్ చూపిస్తాను. స్టిక్స్ ఇవన్నీ తెచ్చుకున్నానండి, తెచ్చి దాన్ని ఏం చేశాను నేను మళ్ళా ఈ విధంగా, ఇవి చూడండి, ఇవి చూడండి, అన్ని మళ్ళా హాఫ్ ఆఫ్ చేసుకుని హాఫ్ తర్వాత హాఫ్ చిన్న సైజులు సైజులుగా మళ్ళీ హాఫ్ ఆఫ్ చేసుకున్నా, చేసుకుని ఇప్పుడు మీకు ప్లాంట్స్ చూపిస్తున్నాను, ఇప్పుడు ప్లాంట్స్ చూపిస్తున్నా చూడండి. ఇట్లా ఇది ముఖ్యంగా స్టేకింగ్ అనగానే మనకు అందరికీ గుర్తుకొచ్చేది మన గార్డెన్ వాళ్ళకి కానీ మా అందరి కానీ తోటలో వాళ్ళకి కానీ వంకాయ టమాటా అండి, ఎక్కువ గుర్తుకొస్తాయి. సరే వంకాయ టమాటా చూడండి, మా దగ్గర వంకాయ చూడండి, ఇది చూడండి ఎంత పెద్దగా ఇది, దీనికి స్టేకింగ్ చాలా అవసరం అండి చూడండి. ఇట్లా నేను అనుకుంటున్న చాలా రోజుల నుంచి అసలు వీలు కావట్లేదండి, ఈ కట్టెలు తెచ్చి కూడా దాదాపు చాలా అయిపోయిందండి, కానీ ఈ మధ్యలో ఆఫీస్ బిజీ వల్ల పెట్టలేకపోయినామండి. చూడండి మనం ఏం చేయాలంటే ముఖ్యంగా మధ్యలో పెట్టాలండి, ఒకటి 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 మధ్యలో పెట్టుకోవాలా. తర్వాత ఏం చేయాలా, తర్వాత ఇట్లా ఇట్లా అక్కడ ఇటు పక్క పెట్టుకుంటే కనుక ఒక 2-3 ప్లాంట్స్ చూపిస్తా, ఎక్కువ చూపించాను జస్ట్ ఐడియా కోసం, ఒకటి ఇట్లా ఇట్లా దేని దానికి పెట్టుకుంటే కనుక దేని దానికి పెట్టుకొని ఇట్లా ఇంకోటి అండి, మొక్కల పక్కన చూడండి, మొక్కల పక్కన కానీ ఏవి కానీ అన్ని ఈ చిన్న చిన్న ప్లాంట్స్ తీసేసాను మనం చేసేటప్పుడు, ఒకసారి అన్ని చూసుకుని వేరే ప్లాంట్స్ తీసేయాలా. తర్వాత పార్ట్స్ క్లీన్ చేసుకోవాలండి ఎప్పటికప్పుడు, చెప్తుంటే వాటికే పోతాయండి. తర్వాత చూడండి ఇలాగ కొంచెము తీసుకుని కొంచెం కొద్దిగా గ్యాప్ పెట్టుకోవాలండి. వీలైతే మనం ఏం చేయాలంటే మనము ఇలాగ ఇలాగ కొంచెం గ్యాప్ ఇచ్చి కట్టుకోండి. ఓకే, ఒక
నిమిషం సుత్లి వద్దన్నారు కదా అయితే చూడండి సుత్లి కడదామని సుత్లి కట్ తీసుకున్నాం మనము అయితే మనం ఏంటంటే సుత్లి కడితే ఏమవుతుందంటే మా డిస్కషన్ వచ్చింది నిన్న మొన్న ఒకళ్ళతోని కొంతమంది సుత్లి కడతారన్నమాట సుత్లి కడితే ఏమవుతుందంటే ఒకసారి సుత్లి తోని కట్ అవుతదండి ఇక్కడ ఈ ప్లాంట్ పెరిగినా కూడా లేదా దానికి కొంచెం అడ్డుపడుతుందండి అందుకని ఏం చేశారంటే వాళ్ళని చూశాను నేను వాళ్ళని నీట్గా ఇట్లా టేప్ పెట్టారు టేప్ పెడితే గ్రోత్ ఆగదు ప్లస్ ప్లాంట్ పెరిగినా కూడా గ్యాప్ ఉంది గ్యాప్ ఇచ్చేసి ఇలా పెట్టాలండి కొంచెం చూడండి ఇట్లా గ్యాప్ ఇచ్చేసి ఓకే ఇది కూడా ఇంతే చూడండి కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇట్లా మళ్ళీ పైన కొంచెం గ్యాప్ ఇచ్చేసి అయితే ఎందుకు సుత్లి చూశాను నేను వాళ్ళ ఇంట్లో నచ్చింది నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇట్లా మరి సుత్లి ఎందుకు వాళ్ళు సుత్లి అంటే పురి కోసం అండి అందరు సుత్లి అందరు పురి కోసం అంటారు మరి పురి కోసం ఎందుకు వాడలేదండి అన్నాను వాళ్ళు ఏదో అది వాడితే ఏమవుతుందంటే ఈ సుత్లి ఇట్లా సుత్లి కడతాం ఇక్కడ కడితే ఏమవుతుందంటే ప్లాంట్ పెరిగిన తర్వాత గాలికి ఒకవేళ గట్టి కడితే కనుక ఇరిగిపోయే ఛాన్స్ ఉంది గ్రోత్ కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నారు అందుకే ఐడియా నచ్చిందండి నాకు అందుకే చూపిస్తున్నాను నాకు ఐడియా వాళ్ళ ఇంట్లో చూశాను కాబట్టి అలాగే ఇంకొకటి చూపిస్తాను మీకు ఇది ఒక ప్లాంట్ ఒక్కొక్కటి కట్టి ఇది చూపిస్తాను చూడండి ఇలా చూపిస్తాను చూడండి ఇక్కడ కొంచెం మరీ గట్టిగా కట్టకుండా అట్లా ఇది ఒక రెండు చూపించా మొత్తం చూపించా టైం పడుతుంది ఇది రెండు చూపించా మీకు ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ మిర్చి ప్లాంట్ అండి ఇది కూడా అంతే మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఏది ఎక్కడోందో తెలియట అందుకని ఒకటి మంచి నీట్గా కట్టుకుంటే కనుక మిర్చి ప్లాంట్ కూడా సపోర్ట్ కావాలి కంపల్సరీ అందుకని ఒకటి చూపిస్తున్నాను మీకు ఓకే ఇది కూడా చూడండి కొంచెం మధ్యలో సపోర్ట్ చేసి కట్టుకుంటే కనుక మనకి బెటర్ ఈ స్టేకింగ్ అంటే ఏం లేదు మీకు ఇది చూడండి ఇది తీగ ప్లాంట్ చూడండి ఇది కాబట్టి మనం దీనికి పెద్దది అవసరం లేదండి పెద్ద పైదాకా తీగ కావచ్చి ఒక పని చేయాలి ఇది చిన్నగా విరిచేసుకుని ఇది తీసేసేయాలండి పక్కన ప్లాంట్ మంచిదే మన పనికొచ్చే ప్లాంటే కానీ దీంట్లో పెరగొద్దండి ఇది ఈ చెట్టు పోతుంది కాబట్టి తీసేసి మనము మెయిన్ ప్లాంట్ ఇది కాబట్టి ఇది తీసేసి మనము పక్కన పెట్టేసుకోవాలి ఇది తీసేసి పక్కన పెట్టేసేయాలి ఓకే అలాగా ఇది మీకు చెప్పినట్టుగా ఇది పెట్టాము అది ఇప్పుడు ఇది పెట్టిన ఏంటంటే దీనికి సపోర్ట్ ఉంటుంది అనమాట సపోర్ట్ ఉండడం వల్ల అది మన దీనికి పైకి తాళ్ళు కట్టినా కూడా దీనికి కట్టాలి మనం ఇక ఇట్లా ఒకటి కట్టేసి పెట్టేసి దీనికి తాళ్ళు కట్టాలి మనం ఈ తీగకి మీరు తాళ్ళు కట్టారనుకోండి కట్ అయిపోతుంది అండి అందుకని దీనికి తాళ్ళు కట్టుకోవాలి దీనికి తాళ్ళు చూపిస్తాం మీకు దీనికి ఇట్లా తాళ్ళు కట్టి ఇది ఇట్లా మెల్లగా అటాచ్ చేసుకుంటే పైకి వెళ్ళాలండి అదొకటి తర్వాత చూడండి ఇది కూడా చూడండి ఇది చూడండి ప్లాంట్ ఓకే ఇది కూడా అంతే అండి ఇది కూడా ఒకటి ఇది పెట్టుకుని మీరు అన్ని ప్లాంట్స్కి
చేసుకోవచ్చు గుర్తు చేయాలి చేసుకోవచ్చు కా చేయాలి ఎందుకంటే చేస్తేనే మనకి హెల్ప్ఫుల్ అవుతదండి ఇట్లా పెట్టి ఇట్లా ఈ ప్లాంట్ పడిపోతుంది చూడండి ఫ్లవర్ ప్లాంట్ ఏ కానీ పడిపోతుంది దీనికి ఇట్లా ఒకటి మధ్యలో ఇట్ చేసుకొని గనుక మీరు ఒకటి పెట్టేస్తే దాని సపోర్ట్ అలాగే ఇది చూడండి ఇది కూడా ఒకటి కింద దాకా పెట్టేసి అట్లాగా మీకు చెప్పాం కదా స్టేకింగ్ వల్ల ఎన్ని లాభాలనే చూడండి మీరు మీరు మీరే చూస్తారు స్టేకింగ్ చేశారు ఎంత బాగుంది అని చెప్పేసి ఓకే అండి ఇంకొక ప్లాన్ చూపిస్తాను మీకు నేను ఐడియా కోసం ఇది ఒకటి ఇది చూడండి పూర్తి తీగజాతి ప్లాంట్ ఇది కూడా మీరు దీనికి దీనికి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏమన్నా తాళ్ళు దీనికి కట్టారనుకోండి దీనికి చీకటి వస్తుంది దీనికి 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 తాళ్ళు కట్టారనుకోండి ఇది కట్ అయిపోతుంది అందుకని ఏం చేయాలి మీరు ఇట్లా పెట్టి పై మధ్యలో ఒకటి కట్టబెట్టి దీనికి పెట్టేశారు అనుకో చిన్నగా దీని దీనికి తాళ్ళు కట్టాలి మీరు దీనికి ఇట్లా దీనికి పెట్టి ఇది దీన్ని మెల్లగా అటాచ్ చేసేసి దీనికి ఇట్లా తాళ్ళు కట్టారనుకోండి దీనికి తాళ్ళు పెట్టారనుకోండి ఇట్లా అప్పుడు మెల్లగా సపోర్ట్తో పైకి వెళ్తాయండి కాబట్టి మెయిన్ మనకు స్టేకింగ్ అనగానే మనకు స్టేకింగ్ అనగానే వంకాయ ప్లస్ టమాటో వస్తుంది కానీ మనకేంటంటే ఈ మిగతా అన్ని చెట్లకు కూడా పంది మన స్టేకింగ్ అంటే సపోర్ట్ అవసరమే అందుకే మీకు ఒకటి చిన్న వీడియో చూసి చూపించాను మీకు నేను తర్వాత సిస్టమ్ ఎలా చేయాలో చూపించాను దీనివల్ల మీకు చాలా ప్రయోజనం మీరే చూస్తారు మీ గార్డెన్లో ఎంత బాగా ప్రయోజనం ఉంది అని చెప్పేసి నేను ముందు చెప్పిన నిమిడకు మీకు ప్రయోజనాలు వస్తాయండి అన్నీ ఇట్లా జాగ్రత్తగా చేసుకోండి అలాగే చేసుకుని ప్రయోజనాలు పొందండి థ్యాంక్ యూ అలాగే నా ఆర్పిఎం బట్టలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అన్ని ప్రయోజనాలు అన్ని వీడియోస్ పొందండి థ్యాంక్ యూ